నేను ఒక టీవీ రిపేరింగ్ షాప్ పెట్టాను. ఆ అక్కడే ఉండాల్సిందిరా. టీవీ అంటే ఏంటి? టెలివిజన్. కానీ పెళ్ళైన మగాడి జీవితంలో టీవీ అంటే టెలివిజన్ కాదు. టీ అంటే తిట్లతో మొదలుపెట్టి వి అంటే విరాకుల దాకా తీసుకెళ్ళేదే టీవీ. ఏం చెప్పావురా? ఊర్లలో టీవీ అంటే పోస్ట్ ఆఫ్ అని గుర్తొచ్చేది సీరియల్ చూసి లేడీస్ అన్న. ఇవాళ ఇంట్లో మొగుడు చచ్చిపోతే ఏడుస్తారో లేదో తెలియదు, కానీ సీరియల్లో మొగుడు చచ్చిపోతే 1000 ఎపిసోడ్ ఏడుస్తూనే ఉంటారు. ఆ రోజు టీవీ రిపేర్ చేయాలని చెప్పేసి ఒక ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆడికి వెళ్ళాను. బాబు నువ్వు ఏదైనా సరే టీవీ లేకపోతే నాకు నిద్ర రట్టదు. పెళ్ళైన కాడి నుంచి టీవీయే నన్ను నిద్ర లేపుతుందండి. పెళ్ళైన కాడి నుంచి టీవీ దీన్ని నిద్ర లేపబట్టే నైట్ అయ్యేటప్పటికి ఆయన వేరే దాన్ని నిద్ర లేపుతున్నాడు. ఇంతకీ టీవీ ఎలా పోయింది? రాత్రి నూకరాజు గిట్టి చూస్తున్నావు, బాగా వర్షం వచ్చి పెద్ద పిడికి పడి 10,000 రూపాయలు టీవీ పోయింది. వర్షం వచ్చినప్పుడు నూకరాజు ఇంట్లో పడుతుంటే పచ్చనకున్న కాపరాలే పోతున్నాయి, 10,000 రూపాయలు టీవీ పోదా? నువ్వు ఎన్నన్నా చెప్పు. మా నూకడు చాలా మంచోడు. నూకరాజుని మంచోడు అంటే ఎలా ఉందంటే అన్న, మాస్టర్ డ్రంక్ డ్రైవ్ లో దొరికిపోతే 1,000 కౌన్సిలింగ్ ఇచ్చినట్టుంది. నవరేవరనే నవరేవరనే ఎలా ఉంటే కొంతమంది రిపేరింగ్ చేయించుకో, కొంత ఎంత మనుషులు వస్తారు. ఒక టీవీ పట్టుకొచ్చాడు, అది బ్లాక్ అండ్ వైట్ టీవీ పట్టుకొచ్చాడు. మాది బ్లాక్ అండ్ వైట్ టీవీ. పెళ్ళైన కాడి నుంచి మా ఎవరు కలర్ టీవీ కొనమంటుంది. దీన్ని ఏమన్నా కొంచెం మార్చుకోవా, 5 నిమిషాల్లో మార్చుతాను ఆగని చెప్పి దాన్ని మొత్తం సెట్ చేసి ఉంచా. వచ్చాడు, ఏ భలే ఉందా కలర్, ఎలా చేసావు? నువ్వేమన్నావు బ్లాక్ అండ్ వైట్ టీవీని కలర్ టీవీగా మార్చమన్నావు, అందుకే దాన్ని పెయింటింగ్ వేసాను. నీ బొందరా, నీ బొంద. మరి దీంతో పాటు రిమోట్ తెచ్చాను, అది ఏమైంది? అది ఎక్కడో ఉంటుందని ఎత్తుకోవయ్యా అన్నాడు. బాబా రిమోట్ పోతే మా యావ నన్ను కొడతాదయ్యా అన్నాడు. ఏంటి 50 రూపాయలు రిమోట్ కోసమే కొడతదా? 50,000 కట్నం తీసుకున్నా నన్నే కొడుతుంది, అది 50 రూపాయలు రిమోట్ కోసం కొడతదా? మా ఆవిడి ఎక్కువగా చూస్తుంది, ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ చూస్తుంది. అదేంటి కానీ నేను ఆర్డర్ చేయలేదనుకో, ఆ డబ్ల్యూడబ్ల్యూ కొట్టినట్టు కొడుతుంది ఇది నన్ను. మా ఆవిడ చేతిలో వంటగత్తు ఉందంటే ఆ రోజు ఫుడ్ చేస్తుందని అర్థం, అదే చేతిలో టీవీ రిమోట్ ఉందంటే నాకు అసలు ఫుడ్డే లేదని అర్థం. ఫ్యాంటాస్టిక్ కవర్ బాయ్. అందుకే అంటారు లేడీస్కి 15,000 ఎట్టి టీవీ కొనివ్వడం కంటే 1/2 కేజీ ఉల్లిపాయలు కొనివ్వడం బెటర్ అన్న. ఏ ఎందుకంటే టీవీ కొనిస్తే వీళ్ళ మనల్ని నేర్పిస్తారు, అదే ఉల్లిపాయలు కొనిస్తే అవి కోసుకుంటే వీళ్ళు ఏడుస్తారు. ఇలా ఉంటే కొంతమంది డబ్బా టీవీలు పట్టుకొస్తారు, అది గాల్లో కట్టుకుని గట్టుగా ఊపమంటే అది టీవీయో జంతికల డబ్బా అర్థం కదా, అంత సౌండ్ వస్తుంది. బాబు మా టీవీ అర్థం పగిలిపోంది అన్నాడు. ఎలా పగిలిపోంది? మా అబ్బాయి ఎలకని కొట్టాడు అందుకు పగిలిపోంది అన్నాడు. ఎలకని కొడితే టీవీ ఎలా పగిలిపోద్ది అంటే, మా వాడు పొద్దున్న టామ్ అండ్ జెర్రీ చూస్తున్నాడు, అందులో వెనకాల పడింది, ఆ ఎలకని కర్ర ఇచ్చి కొట్టాడు అన్న. రిపేర్ చేయడానికి ఎంత అవుద్ది? 5,000 అవుద్ది. అయ్యి బాబా డబ్బులు నా దగ్గర లేవయ్యా, మొన్న మా తాతకి టీవీ జబ్బు వస్తే హాస్పిటల్ తీసుకెళ్తే 20,000 వచ్చేయింది అన్నాడు. అలా ఎక్కడో చూస్తే మా ఆవిడకి మొన్న టీవీ పిచ్చి పట్టింది, టీవీ షోరూమ్ తీసుకెళ్తే 70,000 వచ్చింది. నేను ఎవరికన్నా చెప్పుకున్నానా? అయినా నిన్ను కాదు, నాకు ఈ టీవీ కొనిచ్చిన మా అత్తగారు అన్నలే. ఇది వచ్చిన కాడి నుంచి నాకు తలనొప్పిగానే ఉంది. నువ్వు వచ్చినప్పటి నుంచి మా తలనొప్పిగానే ఉందిరా, చెప్పామా? నిజానికి నాకు ఏ విధమైన టీవీ రిపేరింగ్ రాదు. ఊర్లో వాళ్ళ దగ్గర డబ్బులు దుబ్దామని ఇలాంటి ప్లానింగ్ చేసి ఊర్లో దుబ్దాం ప్లాన్ చేసి టీవీ రిపేరింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎలా చేస్తాడు మా జగ్గు? సీరియస్ నోట్రా, నువ్వు వచ్చినప్పుడు జగదీష్ వస్తున్నాడంటే ఒక వెయిట్ చేసేవాళ్ళం రా, అది రోజు రోజుకి తగ్గుతుంది, కొంచెం కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయి, సరేనా? మాన్యుయల్, నేనేమంటానంటే ఒకప్పుడు నువ్వు టీవీలో కూర్చొని చూసావు, ఇప్పుడు నీ కోసం టీవీలు చూస్తున్నారు కదా, నీ కోసం చూడాలంటే నువ్వు కష్టపడాలరా, ఇంకా కష్టపడు, బా చెయ్యి. థ్యాంక్ యూ అన్నయ్య. ఎస్ గుమాస్తా. అరే జగ్గు, నువ్వు చేస్తుంటే కడుపు పట్టుకున్నాను రా, అంటే కొంచెం ప్రాబ్లం ఉంది దానివల్ల.